వెల్కమ్ టు తుపాకీ ఫిల్మీ మంచు ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పై హీరో విష్ణు మంచు మరోసారి స్పందించారు ఈ క్రమంలో టాలీవుడ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు సినీ ఇండస్ట్రీ అంతా ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలా ఉండేదని కానీ ఇప్పుడు ఎక్కువ మంది బయట రావడం మీడియా పెరగడం వల్ల ఎథిక్స్ ఎంత వరకు ఉన్నాయనేది చర్చనీయాంశంగా మారిందని అన్నారు జిన్నా ప్రమోషన్స్ లో భాగంగా ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మంచు విష్ణు మాట్లాడుతూ ట్రోలింగ్ అనేది జనరల్ ట్రెండ్ ఇప్పుడనే ఎయిటీస్ లో సినిమా మ్యాగజైన్స్ లో రూమర్స్ రాసేవారు అది పేపర్ అమ్మకానికి కొంతవరకు ఉపయోగపడేది కానీ ఇప్పుడు లైన్ దాటుతున్నారు సినీ ఇండస్ట్రీ అంతా ఒకే కుటుంబం అని ఇండస్ట్రీలో తెర ముందు తెర వెనుక పనిచేసే అనుకుంటాం కానీ ఇప్పుడు అంత హోమ్లీగా లేము అని అన్నారు ఒకప్పుడు మేము ఏమన్నా పొరపాటున ఏదైనా మాట్లాడినా సినీ మీడియా దాన్ని ప్రింట్ చేసేవాళ్ళు కాదు వద్దు అలాంటివి రాయడం కరెక్ట్ కాదు అనుకునేవారు అంత ఉమ్మడిగా ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు ఎక్కువ మంది బయట వాళ్ళు రావడం మీడియా పెరగడం వల్ల ఒకప్పుడున్న ఎథిక్స్ ఇప్పుడు ఎంత వరకు ఉన్నాయనేది డిబేటబుల్ గా ఉంటుంది అని విష్ణు తెలిపారు ట్రోలింగ్ పై సైబరాబాద్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రెండు ఐపీ అడ్రస్ తెలిసాయి అందులో ఒకటి ఆఫీస్ అడ్రస్ రెండోది చెక్ పోస్ట్ దగ్గర అడ్రస్ ఈ పేడ్ బ్యాచ్ ఇలా చేస్తున్నారు ఒక వాట్సాప్ గ్రూప్ లో ఇలా వీడియోలు షేర్ చేయండి కామెంట్స్ చేయండి అంటూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు వాళ్ళు అలానే చేస్తున్నారు ఈ విషయాన్ని పోలీసులు చెప్తేనే నాకు తెలిసిందే నా మీద వాళ్ళు ఎందుకు ఇంత డబ్బు ఇన్వెస్ట్ చేసి ఇలా చేస్తున్నారు అనేది ఆలోచిస్తే నాకు ఉంది ఈ రోజు రేపు కోర్టులో కేసులు నమోదవుతాయి ఆ పద్దెనిమిది యూట్యూబ్ ఛానల్స్ ఎఫ్ఐఆర్ కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు మీకు కూడా తెలుస్తాయి అప్పుడు కేవలం మమ్మల్ని ట్రోల్స్ చేస్తున్నారా లేదా మీకు కూడా క్లారిటీ వస్తుంది ఆన్లైన్ మీడియా అనేది డేంజరస్ వెపన్ కొత్త విషయాలు నేర్చుకునే సాధనంగా ఉపయోగించుకుని జీవితాన్ని మార్చుకోవచ్చు కానీ దాన్ని ఆ విధంగా మార్చుకుని మాపై రావాలని చూస్తున్నారు ఇదంతా గతేడాది మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు జరిగినప్పటి నుంచే ఇవి మొదలయ్యాయి అంతకు ముందు ఎప్పుడు మీరు ఇవి వినలేదు ఎన్నికలు ఎన్నికల తర్వాతే వింటున్నారు కరెక్ట్ గా సినిమా రిలీజ్ ముందే వింటున్నారు మేమేం మాట్లాడినా దాన్ని ట్విస్ట్ చేసి వింటున్నారు ఇదంతా పెయిడ్ బ్యాచ్ పైసా వసూలు బ్యాచ్ పని వాళ్ళని పట్టించుకోవాల్సిన పని లేదు కానీ జనాలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని కోర్టుకు వెళ్తున్నాం తప్పితే వాళ్ళని ఏ మాత్రం లెక్క చేయాల్సిన అవసరం కూడా లేదు ఒక్కసారి పేర్లు బయటకు వచ్చాయంటే వాళ్ళ పరువు పోతుంది ఒక ప్రముఖ నటుడి ఆఫీస్ ఐపీ అడ్రస్ నుంచే ఇది జరుగుతోంది మనమంతా ఒక ఫ్యామిలీ అందరం కరెక్ట్గా ఉండం కదా ఎవరో ఒకరు దారి తప్పుతారు పెద్దవాళ్ళే వాళ్ళకి మొట్టికాయ వేసి దారిలోకి తీసుకొస్తారు దారికి రాలేదంటే మనమే వాళ్ళని పక్కకి వెలివేస్తామని మంచు విష్ణు చెప్పుకొచ్చారు ఇకపోతే ఈ సందర్భంగా విష్ణు తన జిన్నా మూవీ విడుదల తేదీని ప్రకటించారు అక్టోబర్ ఇరవై ఒకటిన జిన్నా మూవీని రిలీజ్ చేయబోతున్నాం అక్టోబర్ ఐదున ట్రైలర్ రిలీజ్ చేస్తాం నాకు అక్టోబర్ ఇరవై ఒకటి ఎంతో స్పెషల్ డే అని తెలిపారు మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి